26వ తేదీన భారత దేశ వ్యాప్తంగా కార్మికులు ఉద్యోగులు రైతులు బందుకు పిలుపు ఇవ్వడం జరిగింది। ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వంగా కార్మిక వ్యతిరేక ప్రభుత్వంగా ఉద్యోగ వ్యతిరేక ప్రభుత్వంగా ఈ రోజు అన్ని వ్యతిరేకంగా అవలంబిస్తోంది। దానికి నిరసనగా ఈ రోజు దేశవ్యాప్తంగా అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ మద్దతు ఇవ్వడం జరుగుతా ఉంది। ఆంధ్ర రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పూర్తి మద్దతుగా మీరంతా కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులుగా వెళ్లి ఆ బందుకు పాల్గొని రైతాంగానికి కార్మికులకు ఉద్యోగాల పక్షాన నిలవమని చెప్పి బందుకు పిలుపు బందులో మద్దతు ఇవ్వడం కోరడం జరిగింది। అందులో భాగంగానే 26వ తేదీ జరగబోయే బందు ఇందాక పెద్దలు చెప్పినట్లుగా ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా అన్నిటినీ ఆపి దాన్ని ప్రజలందరూ కూడా ఈ బందుకు సహాయ సహకారాలు అందించవలసిందిగా తెలుగుదేశం పార్టీ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను। ఈరోజు భారతదేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా 26వ తేదీన పెద్ద ఎత్తున కదలిక వస్తూ ఉంది। ఈరోజు రైతాంగ వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని దాదాపు 200 రోజులకు పైగా రైతాంగం ఢిల్లీ సరిహద్దుల్లో చేస్తున్నటువంటి ఉద్యమం, అదేవిధంగా విశాఖ ముక్కును ప్రైవేటుకి ఇస్తామని చెప్పి చేసినటువంటి ప్రకటనకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఉద్యమం, కార్మిక చట్టాల సవరణకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి కార్మిక పోరాటాలు, ఇట్లాంటివన్నీ కలిపి ఈరోజు 26వ తేదీన జరుగుతున్నటువంటి బంద్లో మిళితమై ఈ బీజేపీ విధానాలను ఎండగట్టే విధంగా జరుగుతూ ఉంది। దానికి అన్ని రకాల ప్రజలు రాజకీయ పక్షాలు కూడా మద్దతు ఇస్తున్నారు। కాబట్టి ఈ బంద్లో మదనపల్లి పట్టణ ప్రజలందరూ కూడా పాల్గొని తమ సంఘీభావాన్ని ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం। అందులో భాగంగానే 26వ తేదీ జరిగేటటువంటి బంద్లో షాపు ఆటోలు కార్మికులు అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం। అందరికీ కూడా రైతులు మరియు కార్మిక సోదరులందరూ కూడా ఒక విజ్ఞప్తిని మనకు అందించారు। ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ఈ రోజున ప్రైవేటీకరణ చేస్తున్న నేపథ్యంలో ఈ దేశంలో కొనసాగించాలి అని చెప్పేసి ఏదైతే నల్ల చట్టాలైన రైతాంగ వ్యతిరేక చట్టాలు తెచ్చారో ఆ చట్టాలను ఇంప్లిమెంట్ చేయాలన్న ఉద్దేశంతో జరుగుతున్న ఈ విదేశీ పెట్టుబడిదారి వ్యవస్థని భారతదేశంలో తేవడానికి ప్రయత్నిస్తున్న మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారతీయులందరూ కూడా ఈ నెల 26వ తేదీ జరుగు భారత్ బంద్లో భాగంగా మదనపల్లిలో కూడా బీజేపీ మినహా మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు కూడా ఏకమై ప్రజా సంఘాలు ఉద్యోగ సంఘాలు కార్మిక సంఘాలు అందరూ కూడా ఏకమై ముక్తకంఠంతో ప్రజా వ్యతిరేక విధానాలను ఖండిస్తూ బంద్లో పాల్గొనాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం। ఈ బంద్లో భారతీయ అంబేద్కర్ సేన వీసీకే పార్టీ కూడా బందుకు సంపూర్ణ మద్దతు ప్రకటించి బందులో మా బందుగా పాల్గొని విజయవంతం చేయడానికి కృషి చేస్తాం। ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని 26వ తేదీ మీ రాకపోకలను కూడా మీరు కూడా బందు చేసుకొని మరీ ఇబ్బందులకు గురి కాకుండా అందరూ కూడా బందులో భాగస్వాములు కావాలని సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం। అదాని అంబానీ కోసం వ్యవసాయం మొత్తాన్ని వాళ్ళకి అనుకూలంగా మార్చడం అనేది రైతులు వ్యతిరేకిస్తున్నారు, ప్రజానికి మొత్తం కూడా వ్యతిరేకిస్తున్నారు। రెండవది కార్మిక సంఘాలుగా దీనికి అదనంగా మేము కోరేది ఏమంటే ప్రతి ప్రభుత్వ రంగ సంస్థని ప్రైవేటీకరిస్తున్నారు, కార్మిక సంఘాలకు సంబంధించిందే కాదు ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ అంశం అనేది ప్రజలందరికీ సంబంధించినటువంటి సమస్య। విశాఖపట్నం స్టీల్ ప్లాంటే కాదు, బ్యాంకులు ఇన్సూరెన్సు రైల్వేలు సమస్తం మొత్తం ప్రైవేటీకరించి ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్పాలి విదేశీ పెట్టుబడులకు అప్పచెప్పాలి అని చెప్పి మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రయత్నం చేస్తుంది। మరి బీజేపీ స్వదేశీ పార్టీ లేదా దేశభక్తి గల పార్టీ అని చెప్తుంది, మరి ఆ పార్టీ దేశద్రోహానికి పూనుకుంటూ విదేశీ పెట్టుబడులకి ఆహ్వానం పలుకుతూ దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని ఆసక్తి పడతా ఉంది। దీన్ని తగ్గించేటువంటి పరిస్థితి ఉండదు, ప్రజలంతా కూడా ఈ విధానాలని వ్యతిరేకించాలి, ఈ బంద్ని ఏర్పదం చేయాల్సినటువంటి అవసరం ఉంది। కార్మిక సంఘాలకు సంబంధించిన కోరికలు కూడా కొన్ని కార్మిక హక్కుల్ని తొలగించుకుంటూ కొత్త చట్టాలు మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది, ఈ కొత్త చట్టాలు కూడా
రద్దు చేయాలని కార్మిక సంఘాలు వాతావరణాయి రైతులకు సంబంధించి కనీస మద్దతు ధరకి సంబంధించి కనీస మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఉదాహరణకు చిత్తూరు జిల్లాలోనే ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర మీద రైతుల దగ్గర పంటలను సేకరించేటువంటి పరిస్థితి ఎక్కడ మాకైతే మాకున్న సమాచారం గారికి ఎక్కడ అటువంటిది ఏమి కనపడలేదు అందువల్ల కనీస మద్దతు ధర కంటే తక్కువ పంటానికి వీలేదు అని చెప్పి చట్టం చేయాలని కూడా రైతులు కోరుతా ఉన్నారు ఈ కోరికల మీద బంద్ జరుగుతూ ఉంది ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో మా కార్మిక సంఘాలు ఇతర ప్రజా సంఘాలు వైసీపీ దగ్గరికి టీడీపీ దగ్గరికి జనసేన దగ్గరికి ఇతర పార్టీలన్నింటి దగ్గరికి కూడా వెళ్ళారు వారంతా తమ మద్దతుని ప్రకటించారు రాష్ట్ర ప్రభుత్వం కూడా మధ్యాహ్నం 1 గంట వరకు బస్సులను ఆపుతానని చెప్పింది అలాగే ప్రభుత్వ కార్యాలయాలు కూడా 1 గంట వరకు బంద్ అవుతాయి అందుకని ఈ సందర్భంగా మనందరం కలిసి కనీసం ఆటోలు అలాగే షాపులు కూడా బంద్ అయ్యేట్టుగా చూస్తే ఈ బంద్ని జయప్రదం చేసినట్టు అవుతుంది మీరు కూడా దీని మీద స్పందిస్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నాను